దాదాపు 17 రోజులు కావస్తున్నా నీట్ పేపర్ లీకేజీ బాధ్యతను అరెస్ట్ చేయకుండా 24 లక్షల మంది విద్యార్థులు మోడీ ప్రభుత్వ హయాంలో తీవ్రమైన ఇబ్బందులై వాళ్ళ జీవితాలే ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భంలో ఇవాళ వరుస లీకేజీలతోని ప్యాకేజీలతోని మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాట పడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు నీటిని రద్దు చేసి ఎన్టీఏ డైరెక్టర్ను తొలగించి సీబీఐతో విచారణ జరిపిస్తే తప్ప నీట్ పేపర్ లీకేజీలో మరింత విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ది ఉంటే సీబీఐతో విచారణ జరిపించి తక్షణం నీటి పేపర్ని రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలు పరంగా పెట్టి ఇవాళ ఎంతో పేద మధ్యతరగతి విద్యార్థులకు మెడికల్ సీటు అంధంతరాక్షంగా మారింది బీజేపీ ప్రభుత్వాయంలో కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ మోడీ ప్రభుత్వాయంలో కేంద్ర మంత్రి ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉంటో తక్షణం రాజీనామా చేయాలి. మోడీ కూడా ఈ దేశం ఉన్నటువంటి 24 లక్షల మంది విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. చాలా సిగ్గుపడతా ఉన్నాం. ప్రజాస్వామ్య భారతదేశంలో విద్యార్థులు రాసే పరీక్ష పేపర్లను లేదా మెడికల్ పేపర్లను ఇట్లా లీకేజ్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాట మారడం బహుశా ఇది ప్రథమం అనుకుంటాను. ఈ దేశ ప్రజలకు ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు మోడీ క్షమాపణ చెప్పాలని కూడా యూనివర్సిటీ వేదికగా మేము మోడీకి బీజేపీ నాయకులకు మేము సవాల్ విస్తా ఉన్నాం. 24 గంటల్లో మీరు నీట్ పేపర్ లీకేజీ పైన సీబీఐతో విచారణతో పాటు పేపర్ని కూడా రద్దు చేసి వెంటనే రీనీట్ను కూడా తక్షణం ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ వేదిక నుంచి కాంగ్రెస్ నాయకుడిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు విద్యార్థుల కోసం యువత భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పోరాడుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ బీజేపీ నాయకులకు గాని బీజేపీ కేంద్ర మంత్రులకు గాని విద్యార్థుల భవిష్యత్తు పైన కనీస చిత్తశుద్ది లేకపోవడం చాలా సిగ్గుపడతా ఉన్నాం. ఇక్కడే తెలంగాణలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గాని బండి సంజయ్ గాని తెలుగు విద్యార్థులకు కూడా క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. లేకపోతే వాళ్ళు హైదరాబాద్ లో కూడా ఎక్కడ పర్యటించినా విద్యార్థులు అడ్డుకుంటారు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. వీళ్ళు తెలుగు రాష్ట్రాలకు పట్టిన దరిద్రులు పట్టిన శని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. కేంద్ర మంత్రులు ఎక్కడికక్కడ అడ్డుకోవాలని కూడా అందరికి పిలుపునిస్తా ఉన్నాం. నీట్ పేపర్ లీకేజీ కారకులైన బీజేపీ ప్రభుత్వంతో పాటు ఎన్టీఏ డైరెక్టర్ అందరినీ కూడా అరెస్ట్ చేయాలని కూడా యూనివర్సిటీ వేదికగా కాంగ్రెస్ నాయకులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.